జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన సైనికుల యోగక్షేమం కోసం సభ్యత్వంతో పాటు బీమా సౌకర్యం కల్పించారు. ఈ సౌకర్యాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. కాగా ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు రియాజ్ ఒంగోల్లో జనసేన సభ్యత్వ నమోదుతో పాటు బీమా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రియాజ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫలితాలపై స్పందించారు. ఇక దీనిపై మరింత సమాచారం ఒంగోల్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జనసేన సభ్యత్వాలు అనేది కోలాహలంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ప్రకాశం జిల్లా ఒంగోలులో కూడా రియాజ్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు రియాజ్ ఆధ్వర్యంలో ఇక్కడ కోలాహలంగా జరుగుతుంది. ఇక్కడ చూస్తే సభ్యత్వం అనేది ఒక జన సైనికుడు ప్రతి ఒక్క జన సైనికుడు యోగక్షేమాలు ముఖ్యంగా వారికి సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ప్రమాద బీమా కూడా సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రమాదంలో చనిపోయిన వారికి 5 లక్షలు అలాగే గాయపడిన వాళ్ళకి 50,000గా కూడా ఇవ్వడం జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ గారు ముందు చూపుతో ప్రతి ఒక్క కార్యకర్తకి యోగక్షేమాలు ముఖ్యంగా చేయడం జరిగింది. ప్రస్తుతం రియాజ్ గారు మన దగ్గర ఉన్నారు. రియాజ్ గారు జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీలలో ఎలా జనసేన అనేది జనసేన పాత్ర గురించి అలాగే వారి గురించి దాని గురించి అడుగుదాం. చెప్పండి రియాజ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం నిన్న ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జరిగినాయి. అధికార పార్టీ ఉండి ఏ ప్రతిపక్ష పార్టీ కూడా పోటీ చేయని విధంగా మాకు వచ్చిన సీట్లు అనే విధంగా చెప్పడం జరుగుతుంది. దీనిపై మీ అభిప్రాయం? అంటే గతంలో చూసాము, మీడియా 1000 నీకుండా అంటే బెదిరింపు ధోరణికి ఎలా పాల్పడ్డారు. ఒకవేళ నామినేషన్ వేసే అభ్యర్థికి మద్దతు ఇచ్చినటువంటి బలపరిచినటువంటి వ్యక్తుల్ని కూడా బెదిరింపు ధోరణికి చేసి ఈరోజు చాలా రాక్షసంగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, అలాంటి జగన్ రెడ్డి ఈరోజు మేము గెలిచాము అని సంబరపడితే అది గెలుపు కాదనేది మేము చెప్తున్నాం. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగలేదు. ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా జరిగినాయని నిజంగా ఈ గెలుపు జగన్మోహన్ రెడ్డి వైకాపా పార్టీ గనక జగన్మోహన్ రెడ్డి కనిపిస్తే ఈరోజు జనసేన పార్టీ నుంచి మేము సవాల్ విసురుతున్నాం. మీకు నిజంగా దమ్ముంటే, మీరు మాట తప్పని మడమ తిప్పని వ్యక్తి అయితే, మీ సంక్షేమ పథకాలు మీరు ఏదైతే ఇస్తున్నారో ఈ ప్రజలకు నిజంగా వెళ్ళినటువంటి పరిస్థితులే గనక ఈ రాష్ట్రంలో ఉంటే, మీరు దమ్ముంటే మీ ప్రభుత్వాన్ని రద్దు చేయండి. రద్దు చేసి ఇప్పుడు ఎన్నికలకు రండి. మీకు డిపాజిట్లు కూడా రావని చెప్పి జనసేన పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు నిజంగా జెడ్పీటీసీలు వచ్చినాయి, ఎంపీటీసీలు వచ్చినాయి, కార్పొరేట్ సీట్లు వచ్చినాయి అంటున్నారు. మీరు రండి, మీ ప్రభుత్వాన్ని రద్దు చేయండి. ఈ రోజు తీసుకొని రండి. మళ్ళీ మీరు 151 సీటు, 151 సీటు కాదు కదా, పైన 51 సీటు కూడా ఈ రోజు రాష్ట్రంలో మీకు రానటువంటి పరిస్థితి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యాన్నం కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనే ఈ రాష్ట్రం అప్పుల్లో నుంచి బయటపడిద్దని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఏ ముహూర్తాన మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఈ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. ఈ రాష్ట్ర సంబంధించిన ప్రతి ప్రజలు బాధలతో ఆకలితో అలమటిస్తున్నారు. జగన్ రెడ్డి గారు, మీకు దమ్ముంటే మీ ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజా జీవితంలో ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పేసి జనసేన పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎంపీటీసీ జెడ్పీటీసీ అనేది ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని అనేక దౌర్జన్యాలు అనేక అక్రమాలకు పాల్పడి ఈ రీతిగా రావడం జరిగిందని పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్క ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు ప్రభుత్వాన్ని భద్రాప్ చేసి ప్రజల వద్దకి తీర్పు తీసుకోవాలని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు. కెమెరామెన్ సురేష్తో శ్రీనివాస్, 1990 ప్రకాశం.